నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వనమాలీగదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఏకాగౌ స్వస్థచిత్తస్య ఆతురస్య చ గోశతం సహస్రం మ్రియమాణస్య దత్తం చిత్త వివర్జితం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మృతి పొందిన తర్వాత చేసే లక్ష గోదానములు, మృతి పొందిన తర్వాత చేసే లక్ష గోదానములు, ఇంకా ఉత్తర క్షణంలో మృతి పొందేటప్పుడు చేసే 1000 గోదానములు, మరణానికి కొంతసేపు దగ్గరలో ఉన్నాడన్నప్పుడు చేయగా 100 గోదానములు, ఎంతో స్వస్థచిత్తుడుగా ఉన్నప్పుడు చేసిన ఒక్క గోదానం అంత సుమా అన్నాడు. ఇక్కడ స్వస్థచిత్తంతో చేసిన ఒక్క గోదానానికి అంత విశేషమైనటువంటి మహిమున్నది సుమా. పైగా దానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉండవలసిన బుద్ధి, ఇంత ఇచ్చేస్తున్నాను వీడికి, ఇంత ఎక్కువ అంటారా, ఇందులో పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు మన శ్రేయో అభిలాషులు, ఏమిటని అంత పెట్టేస్తున్నా, అంత అవసరమా, ఇంత కాస్ట్లీ పంచి ఇవ్వాలా వాళ్ళకి, ఇది చాలే, నువ్వు తినేదానికి ఇది చాలే అనుకోవచ్చు, కానీ ఇంకోటికి ఇచ్చేదానికి మాత్రం గొప్పది ఇచ్చినప్పుడే, ఎందుకంటే ఇదే నీకు రిటర్న్ అయ్యి వస్తుంది ఇంకో రూపంలో, కనుక ఇచ్చేటప్పుడు ఇలాంటి బుద్ధులతో ఇస్తే వెనక్కి వస్తుంది. అందుకే ఇచ్చేవాళ్ళకి చాలా సంస్కారం అవసరం. ఎందుకంటే ఒకవేళ పురాణాలు వింటూ ఉంటారు, మళ్ళీ రేపటి నుంచి ఇదే పని చేస్తూ ఉంటారు, అదే బాధాకరమైన అంశం. బుద్ధులు మాత్రం మారట్లేదు, ఒకరికి ఇవ్వడానికి చేతులు రావు, అది ఎందుకో తెలియదు, ఆ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి. అందుకే శాస్త్రం ఉపనిషత్ ముఖంతో కూడా మనల్ని హెచ్చరించింది. ఉపనిషత్తులు అంటే మనం అనుకుంటాం ఇవేవి చెప్పదని, ఉపనిషత్తులు ఎన్ని చోట్ల మీకు సత్కర్మానుష్ఠానం చేయమని చెప్పి కఠోపనిషత్తులు మంత్రం ఉంది. ఎవరైతే సంప్రదాయ సనాతన మార్గాన్ని అనుసరించారో వారు ప్రజ్ఞను పొందలేరు అని కూడా హెచ్చరించింది. మనం అన్వయించుకోలేకపోతున్నాం. శ్రద్ధయాధేయం భియాధేయం హ్రియాధేయం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో చెప్పారు. అంతేకాదు దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి అవతరించిన ఉపనిషత్ మాత మనల్ని ఎంత బోధించిందండి. అవన్నీ మనం విస్మరించి వేదాంతం చాలు కదండి ఇది ఎందుకు అంటారు. మరి వేదాంతంలోనే మాట ఉంది కదా, దాన్నేమంటారు. అందుకు వేదం వేరు వేదాంతం వేరు కాదు, దయచేసి అర్థం చేసుకోండి, సమన్వయం అది కావలసినది. అందుకు ఇక్కడ మాట చెప్తున్నాడు, ఇక్కడ ఏ దానమైనా సత్పాత్రుడికి ప్రతిగ్రహ దోషం రాదు రాదు సుమా అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన అవసరం. సత్పాత్రుడికి ప్రతిగ్రహ దోషం రాదు. ప్రతిగ్రహ దోషం అంటే తెలుసా, పుచ్చుకున్న దాని దోషం ఒకటి ఉంటుంది. అందుకు చాలామంది అపరిగ్రహ వృత్తితో ఉంటారు, ఏది పుచ్చుకోనరు కానీ దీక్ష పెట్టుకుంటారు. కానీ సత్పాత్రుడైన వాడు పుచ్చుకున్నా బాధ లేదుట. ఎలాగో అంటే విషం హరించే మంత్రాలకి ఎప్పుడూ దోషము లేదు, చలిని పోగొట్టే అగ్నికి ఎప్పుడు దోషము లేదు, సత్పాత్రుడికి ఎప్పుడూ దోషం లేదన్నాడు. సత్పాత్రుడు అంటే ఏమిటో చెప్తున్నాడు, ఉదాహరణలతో కూడా ఎంత అందంగా వివరిస్తున్నాడండి. సత్పాత్రుడు ఎవడంటే అధీత వేద, అంటే వేదాధ్యయనం చేసినటువంటి వాడు, నిత్యాగ్నిహోత్రి పరపాక వివర్జిత, పరపాకము తీసుకోనివాడు. ఈ మూడు నియమాలతో ఎవడు బతుకుతాడో వాడికి ఎప్పుడూ ప్రతిగ్రహ దోషం ఉండదు సుమా. వాడు పుచ్చుకున్నా వాడికి ఆ దోషం అంటుంది, ఎందుకంటే వాడు మూడు నియమాలు వాడిని తరింపజేస్తే ఒక అగ్నిహోత్రం ఎలా ఉంటుందో వాడు అలా ఉంటాడు. అందుకే నిరంతర వేదాధ్యయనశీలుడైన వాడి యొక్క దక్షిణ హస్తంలో అగ్ని ఉంటుందిట, అది పెద్ద రహస్యమైన విజ్ఞానం. అందుకు వాడి దక్షిణ హస్తంలో ధారపోయడం చేత అగ్నిహోత్రానికి సమర్పించినట్లే, కనుక అది దానం అనిపించుకుంటుంది. అంతేగాని దీనులకు కానీ ఇచ్చినప్పుడే దయ అనిపించుకుంటుంది, ఈ దయకి సత్ఫలితం ఉంది లేకపోలేదు, అది దానం రెండు. కనుక తరించాలని సంకల్పం చేసి ఇచ్చే దానం మాత్రం సత్పాత్రునికి ఇవ్వాలి. దీనులకి మొదలైన వారికి చేసే సాయాలకి దానికి సంకల్పం ఆచమనాలు అక్కర్లేదు, బుద్ధి ఉంటే చాలు. ఇక్కడ బుద్ధితో పాటు సంకల్పం కావాలి. అందుకే వేటికి ఏమిటో జాగ్రత్తగా గ్రహించి చేయవలసిన విధానములు ఇవన్నీ కూడా. అపాత్రే సాచ గౌర్దత్త దాతారం నరకం నయేత్, అన్ని దానాల కంటే గోదానం దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అపాత్రుడికి కానీ గోదానం చేస్తే అమ్మయ్యా గోదానం చేసిన తృప్తిపడ్డానికి లేదుగా, వాడు తిన్నగా నరకానికి పోతాడు, అపాత్రుడికి ఇవ్వరాదు. అంతేకాదు వాడు పోవడమే కాకుండా వాడితో పాటు 100 తరాల వాళ్ళని నరకంలో పడేస్తాడట, కనుక ఎప్పుడు అపాత్రుడికి గోదానం చెయ్యరాదు. అంతేకాదు ఏకా ఏకస్య దాతవ్యా బహూనాన్న కదాచన సా విక్రీత విభక్త వా దహత్యా సప్తమంకులం. నిజానికి గరుడ మహాపురాణం జాగ్రత్తగా చదివితే ధర్మానికి సంబంధించి ఇంత సమగ్రమైన సమాచారం ఇంకెక్కడా కనబడదు. అది ధర్మానికి ఇంత సమగ్ర సమాచారం మనం ఎంత క్లుప్తం చేసుకున్నా ముఖ్యం చెప్పుకుంటుంటే ఎన్నో తెలుస్తూ ఉన్నాయి చూసారా, అంత సమగ్ర సమాచారం ఇస్తున్నది. అన్ని రకాలుగా అన్ని వైపులు ఆలోచిస్తూ ఏ కాలంలో ఏం తీసుకోవాలి, ఏ యుగాల్లో ఏం తీసుకోవాలి కూడా చెప్తుంది. కృతయుగంలో ఇలా ఉండేది ఈ ధర్మం శాస్త్ర ప్రకారంగా, అదే ధర్మం కలియుగంలో ఇలా చేయాలి, యుగం బట్టి మారతాయన్నారు. ఏం మారతాయి కూడా వాడు చెప్పాడు, మనకెందుకు గోలా, మనం మార్చుకోనక్కర్లే, ఏం మారాలో కూడా వాడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకు ఎప్పుడైనా సరే
శ్రేయోభిలాష అయినటువంటి వాడు అంటే తన శ్రేయస్సు తాను కోరేవాడు ఎప్పుడు పాత్రుడు గోదానం చేయాలి సుమ. ఒకనికి ఒక గోవు మాత్రమే ఇవ్వాలి, ఇది చాలా ముఖ్యం. ఒకడికి ఒక గోవు మాత్రం ఇవ్వాలి, అంతేగాని అనేకులకు కలిపి ఒక గోవు ఇవ్వరాదు. ఇది మీ బృందానికి అందరికి ఇస్తున్నానండి, ఇవ్వకూడదు. అనేకులకు ఒక గోవు ఇవ్వకూడదు, ఒకనికి ఒక గోవు. అంతేకాదు దానంతో గోవుని పొంది దానిని వాడుగా నమ్మితే, పుచ్చుకున్నవాడుగాని అమ్మినా ఇంకోటితో పంచుకున్నా, ఈ ప్రతిగృహీత ఆ దాత ఇద్దరూ కలిసి 7 తరాల వారితో సహా నరకంలో అగ్నిలో పచరమవుతూ ఉంటారు సుమ అని చెప్పాడు. అంటే గోవుని దానం పుచ్చుకున్నాక వాడు దాన్ని నమ్మరాదు, ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి. అలా నమ్మే బుద్ధున్న వాడికి ఇవ్వరాదు అది తెలుసుకోండి. అంతేకాదు ఆ గోదానం చేసి ఆ గోవు నమ్మి ఆ డబ్బుని ఇద్దరుగానే పంచుకుంటే గోవుని నరికి పంచుకున్నంత దోషం కూడా వస్తుంది. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారు. అందుకే ధర్మం లేక కేవలం వ్యాపారం కోసం వృత్తుల్ని చేపట్టేటువంటి వాళ్ళ విషయంలో మాత్రం ముందు వెనక ఆలోచించాలి. అంతేకాదు ఈ శాస్త్రాలని నమ్మి బ్రతికే వాళ్ళు, ఈ శాస్త్రాలతో బతికే వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి విన్నపం ఏమిటంటే, ఇంకా నమ్మకం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక మీ దగ్గరికి వచ్చి కర్మలు చేయమంటున్నారు, అవునా లేదా? ఈ నమ్మకం ఉన్నవాళ్ళ వల్లే మనం బతుకుతున్నాం అనే స్పృహ వాళ్ళకు ఉండాలి. కనుక నమ్మకం ఉన్నవాడి నమ్మకం వమ్ము చేయకుండా మనం ధర్మంగా చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ కర్మలు చేయించే వాళ్ళకి నేను చేసుకుంటున్న విన్నపం. అంతేగాని భోక్తలుగా వచ్చేవాళ్ళు మేము బయట తాగేసొచ్చాం తినేసొచ్చాం అనుకుంటే వాడు భక్తగా వెనుకిరాడు. ఆ ఈ రోజుల్లో ఎవడ చూసారంటే అప్పుడు ఈ రోజుల్లో పెట్టడం మానివచ్చు, యోగకైనా పెట్టచ్చు, దాని ప్రత్యామ్నాలు ఉన్నాయి. సరైన భక్త లభించినప్పుడు ఏం చేయాలి? అంతేగాని ఎలాగు లభించరు కదా అని ముందే కాదు, లభించినప్పుడు ఏం చేయాలో ప్రత్యామ్నాయం ఉంది, అన్నిటికీ ఉన్నాయి. తెలుసుకోవాలంటే సమయం కావాలి, ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి, బాగుపడే యోగం ఉండాలి. ఆ ఉన్నప్పుడు మీరు తెలియజేయడానికి ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానిది. మనం కావాలనుకుంటేనే కదండి విద్యలు నిలుస్తాయి. మన అక్కర్లేదనుకుంటే ఎవడా విద్య చదువుతాడు చెప్పండి? అక్షరం ముక్క రానివాడు దేనికి కొరగాడు కనుక ఈ విద్యలు నేర్పుదామని నేర్పుతున్నారు ఈ రోజుల్లో. కనుక వాడు అక్షరం ముక్క కూడా సరిగ్గా పలకకుండా తప్పులే వదులుతున్నారు వచ్చిన బాధ. కనుక మనం కాపాడుకోవాలి, సమాజంలో ఉన్న మన బాధ్యత అటువంటి వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళ బాధ్యత ఏమిటి? నమ్మే వాళ్ళు ఉన్నంతకాలమే మనం బ్రతుకు కనుక వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం కూడా శాస్త్రంలో నమ్మి ఉందాం అని నిష్ట వాళ్ళకు ఉంటే వంచన చేయరు. అంతేగాక యోగ్యురాలు ఒక ప్రశ్న వేశారు, ఏదో పెట్టుకున్న వాడి చేత వృద్ధోదయ క్రియలు చేస్తే వాడేమైనా తప్పు చేశాడు అనుకుంటే ఏమవుతుంది? నీకేం కాదు, ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు తెలిసినంత మేరకు బ్రహ్మవాక్యం ప్రమాణమని నువ్వు వాడిని బ్రహ్మగా నియోగించిన తర్వాత వాడి వాక్యమే నీకు ప్రమాణం. కనుక నీకు తెలిసిన అంచనా మేరకు ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మనం మార్కెట్కి వెళ్ళి కూర కొనుక్కున్నట్టే ఇవి ఏం చేస్తాం? నీకున్న అంచనా మేరకు, నీకున్న తెలివితేటల మేరకు వీడు యోగ్యుడు అని 10 మందిని అంచనా వేసి చెప్పగలవు. లేకపోతే నువ్వు ఆ శాస్త్రం అంతా చదువుతావా? అన్ని అందరికి తెలుస్తాయా? ఆ ఎంపిక చేసుకుని బ్రహ్మగా వరించిన తర్వాత వాడు చెప్పింది చెయ్యడమే, అది తప్పకుండా నీకు నీ పితృలకి మంచిదే. వాడేదైనా తప్పు చేశానుకోండి వాడి అనుభవం వాడిది, మనకు అనవసరం. కనుక నిశ్చింతగా చేసుకోవచ్చు వీటి గురించి. వారికి చేసుకున్న విన్నపమే కానీ వారిన తప్పులు వెతుకుదామని ప్రయత్నం మాత్రం కర్తక కూడదు, యజమానికి కూడదు. కనుక రెండు, ఇటు వీళ్ళ కర్తవ్యం వీళ్ళకి చెప్తున్నాను, వాళ్ళ కర్తవ్యం వాళ్ళకి చెప్తున్నాను. అర్థమవుతున్నది కదా? ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మొత్తం తెలుసుకోగలమా అండి? 10 మంది చేత వాకప్ చేసి వెళ్ళాం అంతే, తర్వాత మన దృష్టి. వాడిచ్చిన ముందు మనకు వైకుంఠ యాత్ర చేస్తుందో లేక ఈ భూలోక యాత్ర చేస్తుందో భగవంతుడికి తెలియాలి అంతే కదా. ఒకప్పుడు పనికిరాని వైద్యుడు ఇచ్చిన పనికి మాలకు మందు కూడా ఆరోగ్యం కలిగించవచ్చు వీడు యోగం బట్టి. అద్భుతమైన వైద్యుడు అద్భుతమైన మందు ఇచ్చినా వాడు బతకలేకపోవచ్చు, అది యోగమే. కనుకనే వైద్యుడి విషయంలో ఎలాగో వీటి విషయంలో అలాగే అన్నీ తెలుసుకుని ఒకటి దగ్గరికి వెళ్తానంటే జీవితంలో చాలదు. వైద్యశాస్త్రం అంతా చదివి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానంటే ఎక్కడవుతుందండి మనకి? వాడు చదివేయడం నమ్మి వెళ్ళవు. అలాగే ఏ శాస్త్రానికైనా గుర్తుపెట్టుకుని అన్వయించుకోండి, మీకే సమాధానాలు తీరుని దొరుకుతాయి. అందుకే ఈ విధంగా భూదానం గురించి గోదానం గురించి ఇంత విశేషమని చెప్పారు. అయితే ముఖ్యంగా వైతరణి నది భయంకరం, అక్కడ పడే వేదనలు అంతా ఇంత కదా, అది దాటడానికి గోదానం ప్రత్యేకత వివరించారు. ఇది ఒక పడవని చేసి దానిని కేవలం ఇక్షువులు అంటే చెరకులతో బాగా దాన్ని చెరకు గడలతో బాగా అలంకరించి దానికి పట్టుదారం కట్టి ఒక గోతిని తవ్వి దానిలో జలం నింపి దానిలో నావను ఉంచి దానిపై గోవుని నిలిపి యథాశాస్త్రంగా గోదానం చేయాలి. అక్కడ చేయవలసిన విధానం ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడుతున్నాయి, అది తెలుసుకుని దాని ప్రకారం చేయాలి. ఎందుకంటే అన్ని టెక్నికల్ డీటెయిల్స్ నేను చెప్పట్లేదు, అంత పితృకల్ సంకల్పం అంతా ఇక్కడ చెప్పాడు. పితృకర్మల విశేషం అంతా అవన్నీ పురాణంలో అంత వివరంగా చెప్పక్కర్లేదు, కనుక సూచనప్రాయంగా చెప్తున్నా, దాన్ని ఆధారం చేసుకుని చూసుకోవచ్చు. అటు తర్వాత ఈ దానం ఎప్పుడు చేయాలి? ఈ దానాలన్నీ మంచి రోజులు కొన్ని చెప్తున్నాడు, మంచి చోట్లు చెప్తున్నాడు. ఎందుకంటే దేశము కాలము కలిస్తే ఫలితం మరింత ఉంటుంది.
ఎండిన కర్రని తగలబెట్టడం సులభం, పచ్చికర్రని తగలబెట్టడం కష్టం. కనుక దేశకాలాలు కుదిరినప్పుడు, దానాదులు చేసినప్పుడు వాటి ఫలితం ఇంకా గొప్పగా ఉంటుంది. అందుకే దేశకాలములు ఏంటో చెప్తున్నాడు, గంగాది సర్వతీర్థేషు, గంగాది తీర్థస్థానములు యందు బ్రాహ్మణావసధేషుచ, వైదిక జీవనం గడిపేటువంటి వారి సన్నిధిలో చంద్ర సూర్యోపరాగేషు సంక్రాంతౌ దర్శవాసరే, సూర్యగ్రహణ చంద్రగ్రహణ కాలముల యందు సంక్రాంతుల యందు, అదేవిధంగా దర్శవాసరే. ఇక్కడ విశేషంగా చెప్తున్నది ఏంటంటే, వ్యతిపాత పుణ్యకాలంలోనూ ఇతర పుణ్యకాలాల్లోనూ వీటిలో దర్శయందు పుణ్యతీర్థముల యందు పుణ్యకాలముల యందు వీటిని చేయాలి. అలాగే అయ్యనే విశ్వమే చేవ వ్యతిపాతే యుగాదిషు అన్యేషు పుణ్యకాలేషు కుర్యాత్ గోదానముత్తమం. ఇంకా పుణ్యకాలములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో చెప్పాడు. చెప్తూ ఒక మాట అన్నాడు, అసలు పుణ్యకాలం పుణ్య సమయం ఏమిటిందయ్యా, పుణ్యతీర్థం ఏముంది? యదైవ జాయతే శ్రద్ధ పాత్రం సంప్రాప్యతే యదా సయేవ పుణ్యకాల స్యాద్యత సంపత్తిర స్థిర. గుమ్మడికాయ దొరికినప్పుడే దద్దనం పెట్టమన్నారు ఇట్టాని మాటలు వింటాం, అది కాదు, అవి హాస్యాలు. అసలు విషయం ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, ఏమని, శ్రద్ధ ఎప్పుడు పుట్టిందో అదే సరైన సమయం అన్నాడు. శ్రద్ధ అంటే ఏంటో చెప్పాం కదా, శాస్త్రవాక్యాలు అనేది నమ్మకం, అది అప్పుడప్పుడు పొరపాటు మనకు కలుగుతూ ఉంటుంది అంతే కదా, పొరపాటు నమ్మేస్తాం శాస్త్రం చెప్పింది నిజమని, కానీ తర్వాత పోతూ ఉంటుంది అవునా లేదా. కానీ ఆ నమ్మకం కలిగినప్పుడే చేయాలంటే, ఎందుకంటే నమ్మకం ఎప్పుడు ఉంటుందో తెలియదు. కనుకనే భీముడు కథ చెప్తారు, దానం చెయ్యాలనిపించినప్పుడు చేసేట, కాసేపు ఆగచ్చు కదా, కుడి చేత్తో నూనె ఉందిట, ఎడం చేయి ఖాళీ ఉంది, ఎడం చేత్తో దానం చేసేట. ఏమిటంటే ఆపి కాసేపు కుడి చేత్తో ఇవ్వచ్చు కదా అంటే, ఇటు నుంచి అటు తిప్పే లోపల బుద్ధి ఎక్కడ మారుతుందో అన్నాడు. అలాగే ఎడం చేత్తో దానం చేయించని దీని నుంచి గ్రహించుతూ ఉన్నావు అని అనద్దు, దేని నుంచి ఏం గ్రహించాలో జాగ్రత్తగా గ్రహించండి. ఎందుకంటే సత్కర్మ విషయంలో కాలయాపన చెయ్యరాదు, ఎందుకంటే కాలం నీ చేతిలో లేదు, ధైర్యంగా చెప్పలేవు రేపటి గురించి, అది ఇక్కడ మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. కనుక శ్రద్ధ పుట్టినదే సరియైన కాలం, ఇలాంటి మాటలు చెప్తారు. ఈ మాటలు చెప్పాం కనుక పుణ్యకాలాలు లేవని కాదు, పుణ్యకాలాల్లో చేయడం చాలా మంచిది. కొంతమంది ఇలాంటి మాటలు పట్టుకుని పురాణంలోనూ ఉందండి, పుణ్యాలు అక్కర్లేదుట, పుణ్యకాలాలు అక్కర్లేదు అంటారు, అది కూడా నెగిటివ్ రీజనింగ్. నేను చెప్పాను కదా పాజిటివ్ రీజనింగ్కి నెగిటివ్ రీజనింగ్కి తేడా, అందుకు ఇది. ఎదైవ జాయితే శ్రద్ధ పాత్రం సంప్రాప్యతే ఏదో, అంతేకాదు పాత్రుడైన వాడు మాటమాటికి దొరకడు. ఎప్పుడో ఒక పాత్రని గుమ్మం ఎక్కుతాడు, నీకు కూడా తెలియదు, ఆ దొరికినప్పుడు తాత్సారం చేసి దిగిపోయాడా, మరి దొరకడం కష్టం ఒక పాత్రుడు. కనుక శ్రద్ధ పుట్టినప్పుడు చేయాలి, లేదా పాత్రుడు దొరికినప్పుడు చేయాలి. అందుకే సరియైన కాలం దానానికి ఏమిటి అంటే పాత్రుడు దొరకడము. ఎందుకంటే నువ్వు స్థిరమైన కొని ఏవి స్థిరం కాదు, ఆ స్థిరాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంచయ. పుట్టిన దగ్గర నుంచి మన పక్కనే ఉన్న ఏకైక తోడు మృత్యువు, ఇది ఎప్పుడు పక్కనే ఉంటుంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంచయ. అందుకే ఆత్మవిత్తానుసారేణ తత్ర దానమనంతకం దేయం విప్రా విదిశే స్వాత్మన శ్రేయిచ్ఛత. కనుకనే ఆత్మవిత్తానుసారేణ తన దగ్గర తన స్వార్జితమైన ధర్మార్జితమైన విత్తాన్ని అనుసరించి చేసే కాసింత దానం కూడా అనంత ఫలాన్ని ఇస్తున్నది. 1000 ఉన్నవాడు 100 ఇవ్వచ్చు, 100 ఉన్నవాడు 10 ఇవ్వచ్చు కదా. కనుక విత్తానుసారేణ ఎవరికి ఫలితం, 1000 ఇచ్చిన వాడిక 100 ఇచ్చిన వాడిక. కోట్ల కొలది మూలిగేవాడు 1000 ఇస్తే ఫలితం లేదు, 10 రూపాయలు సంపాదించేవాడు 1 రూపాయి ఇచ్చినా గొప్ప ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకుని. అందుకే ఆత్మవిత్తానుసారేణ, ఇది హృదయం కదా ముఖ్యం. అందుకు నువ్వు ఏ దానములు చేసినా అవే నీకు పరలోక ప్రయాణంలో తోడు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకో. ఇది చెప్తున్నాడు, యమలోకే పథేతాని ఉపతిష్ఠంతి జాగ్రత్త యాని యానిచి దానాన్ని దత్తాని భూమానవైకి. నువ్వు ఇచ్చినవే నీకు తర్వాత జన్మలో కాదు, అసలు మార్గ ప్రయాణ మధ్యంలో అవే నీకు పాథేయములు, అంటే దారిభత్యములు అనే మాట చెప్తున్నాడు. అందుకు ఈ జన్మ దొరికాక ఈ చెప్పినవి చెయ్యనప్పుడు ఆ జన్మ ఎందుకయ్యా అని చెప్తూ, ఇంత సులభమైన ధర్మాలున్నా పాటించకుండా కొందరు చెడిపోతున్నారు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ఒకటి, ఎవరి నిమిత్తమై లోభపడి నువ్వు ఏది చేయకుండా ఉన్నావో అవేవీ నిత్యములు కావు, అది తెలుసుకో. అవేవి మన ఎవరి నిమిత్తంగా ఇవన్నీ మానేశాం, ధనపుత్ర కళత్రాది శరీరమపి బాంధవా అనిత్యం సర్వమే వేదం తస్మాత్ ధర్మం సమాచరేత్. ఇవి ఏవీ నిత్యములు కావు నువ్వు అనుకుంటున్నవి, నాకు తీరికుండట్లేదండి దేనికి, ధన సంపాదనకి తీరికుండట్లేదని ధర్మాలు మానేశావు. తీరిక కూడా లేకుండా కష్టపడి సంపాదించిన ఏ ధనమేది కూడా నీకక్కడ పాథేయంగా దారిభత్యంగా పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా వివరించి, ఏవం జానన్ నిదం సర్వం స్వహస్తేనే నైవ దాపయత్. అందుకు బ్రతికి ఉన్నప్పుడే స్వహస్తాలతో దానము చేసుకోవాలి, ఇది గట్టిగా చెప్పాడు. స్వహస్తేనైవ
దాపయేత్, స్వహస్తంతో బ్రతికి ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే అనిత్యం జీవితం యస్మాత్ కశ్చాత్ పశ్చాత్ కోపిన దాస్యతి, నువ్వు పోయిన తర్వాత ఎవ్వడు నీ కోసం చేయడు గుర్తుపెట్టుకో. బ్రతుకున్నప్పుడే డౌట్, 100 మార్లు బతిమాలితే కానీ 101 మారు చేస్తాడో లేదో తెలియదు. కనుక నీ తర్వాత దాని మీద కోసం అంత భరోసా పెట్టుకోకు. ఎవడో పెడతాడు, ఎవడో చేస్తాడే అని నువ్వు చేసుకో, నీ చేతులతో నువ్వే చేసుకో. ఎందుకంటే పోయిన తర్వాత నీ పొజిషన్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాడు. ఇది చాలామంది చాలా ఎన్నుమార్లు విన్నానండి అనుకుంటారు, విన్నాం కానీ స్మరిస్తున్నామా? నిత్యము అనిత్యాన్ని స్మరించిన మాట ఉంది, స్మర నిత్యం అనిత్యత. ఏది అనిత్యమో అది నిత్యం తెలుసుకో, అదొక్కటి చాలు జ్ఞానానికి వివేకానికి, అదొక్కటి మాటట. స్మర నిత్యం అనిత్యతాం, ఏది అనిత్యమో దాన్ని బాగా తెలుసుకో. అనిత్యం తెలుసుకుంటే నిత్యం ఏదో తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం. అందుకు మృతం శరీరము సృజ్య కాష్టలోహ సమంక్షితవు, మృత శరీరాన్ని ఎలా వదిలేస్తారో తెలుసా? పనికిమాలిన కర్రని పనికిమాలిన మట్టిని వదిలినట్టు వదిలేస్తారు. అందరూ కూడా గుర్తుపెట్టుకో, చాలామంది విముఖులే వెళ్ళిపోతారు. అంతేకాదు బంధువులు శ్మశానం దగ్గర ఆగిపోతారు. పుణ్యం పాపం మాత్రమే జీవునితో వెళతాయి. నువ్వు అనుకున్న స్థూల శరీరం ఇక్కడే దగ్ధమవుతుంది, తెలుస్తుంది కదా, ఇంకేమొచ్చింది నీతో, ఇవే వస్తాయి గుర్తుపెట్టుకో అనే విషయాన్ని చెప్తూ, ధర్మాత్ సంజాయతే అర్థశ్చ ధర్మాత్ కామోభిజాయతే, ధర్మ ఏవాప వర్గాయ తస్మాం ధర్మం సమాచరేత్. ధర్మం మాత్రమే అర్థకామ మోక్షములకు కూడా హేతువు గనక ధర్మాన్ని అనుసరించారు సుమా. ధర్మం ధనంతో పట్టుకోలేవు నువ్వు, ధర్మాన్ని శ్రద్ధతో పట్టుకోగలవు. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ, శ్రద్ధయా ధార్యతే ధర్మ. ఇది కొటేషన్లా రాసుకోవచ్చండి, ధర్మో రక్షిత రక్షిత అని కొటేషన్స్ రాసుకుంటానంటే ఇది కొటేషన్ రాసుకోవాలి. శ్రద్ధయా ధార్యతే ధర్మ, శ్రద్ధతో మాత్రమే ధర్మము ధరింపబడుతోంది, పోషింపబడుతోంది. శ్రద్ధ అంటే అనేక మార్లు మీకు నేను చెప్పాను, శాస్త్ర విశ్వాసము. శాస్త్రం ఎందు విశ్వాసం చేత మాత్రమే ధర్మం నిలుస్తుంది. అంతేగాని ధనంతో ధర్మం అని కాదు, శ్రద్ధతో ధర్మం నిలుస్తుంది. అందుకు ధనం ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధతో ధర్మం చేస్తారు, శ్రద్ధ లేని ధనంతో చేసే ధర్మం ఫలించదు. కనుక శ్రద్ధతో చేసేటువంటి ధర్మం, అందుకే ధనాన్ని శ్రద్ధతో ధర్మానికి వినియోగించినప్పుడు వాడు ముక్తిని పొందుతున్నాడు. కనుకనే ధనము ధర్మము మధ్యలో శ్రద్ధ ఉంది. కనుక శ్రద్ధతో చేసిన సంపాదించిన ధనాన్ని శ్రద్ధతో ధర్మానికి వినియోగించినప్పుడే ఫలితం ఉన్నది. అంతేకాదు అనేక మంది మహాత్ముల దగ్గర ధనం లేదు, అయినా వాళ్ళు తరించిపోయారు. ఎందుకంటే శ్రద్ధ వల్ల, శ్రద్ధతో ధర్మాన్ని పాటించారు వాళ్ళు. అది ప్రత్యేకం చెప్తున్నాడు, నిష్కించ నాహి మునయ శ్రద్ధావంతో దివంగత. ఏమీ లేని మహాత్ములు కేవలం శ్రద్ధ వలనే సద్గతులను పొందారు సుమా. అందుకు శ్రద్ధ చాలా ముఖ్యం అన్నాడు ఇక్కడ. శ్రద్ధతో కూడా ఏదైనా చేయాలి. శ్రద్ధయాధేయం భియాధేయం అనే మాటకి ఇది అర్థం అనమాట. కనుకనే ఇక్కడ ఆ చివరి స్థితిలో వాడు చేయవలసినటువంటి విశేషణాన్ని చెప్తూ, ఈ ప్రారంధ కర్మ వశంచేత ఈ దేహం విడవబడుతున్న సమయం వచ్చినప్పుడు వాడు పుత్రుడికి చెప్పి ఏర్పాటు చేయించుకోవాల్సింది ఏమిటి అంటే, తులసి సన్నిధ కురియాన్ మండలం గోమయేనతు, ఆవు పేడతో తడిపిన నీరు తీసుకుని తులసి సన్నిధిలో మండపం నిర్మాణం చేసుకోమన్నారు. గోమయంతో అలికిన నేల మీద దివ్యశక్తులు వస్తాయి, అక్కడున్న దుష్టశక్తులు పోతాయి. ఇప్పుడు గోవులే లేవు, గోమయం అంతకంటే లేదు, అలుకుదామంటే గుమ్మాలు లేవు, పెరళ్ళు లేవు, ఏం చేస్తాం? కారు గోమయంతో అలికితే మనం అనుకుంటాం క్రిమి సంహారం ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు మీరు, కానీ క్రిమి కాదు, దుష్ట గ్రహ సంహారం అది. గోమయం అలికితే ప్రాంతం శుద్ధమవుతుందట, అలకకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాడు. అలికిన నేల మీద ఉండే, అందుకే మృత శరీరాన్ని ఉంచే చోట్లు కూడా చెప్తున్నాడు. ఇలాంటి చోట్లలో ఉంచకుండా వాడు మృతి చెందిన తర్వాత ఏవో శుద్ధులు మనం చేస్తున్నాం తప్పదు గనక, కానీ ముందే మృతికి ముందే కానీ ఏర్పాటు చేస్తే వాడి స్థితి అంతా ఇంత కాదండి. అదృష్టం ఉంటేనే లభిస్తుంది. వాడికి ఎలా ఏర్పాటు చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. తులసి సన్నిధవ కురియాన్ మండలం గోమయేనతు, ముందు తులసి సన్నిధిలో గోమయంతో ఒక మండల నిర్మాణం చేయమని చెప్తున్నాడు. ఆ మండలంలో తిలలు జల్లాలి, దానిపై దర్భలు పరచాలి, దానిపై శుభ్రమైన ఆసనం, దాని దగ్గర సాలగ్రామ శిల ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ తులసి సాలగ్రామము దర్భలు తిలలు గోమయంతో అలికిన నేల, ఈ సన్నిధిలో ఆ తులసి నీడ ఉన్నదే దాని మహిమ చెప్తున్నాడు. తులసి నీడ ఇది ఆ సమయంలోనే కాదు, ఏ సమయంలోనే చాలా గొప్పదిట. అందుకు తులసి విటపిచ్చాయ యత్రాస్తి భవతాప తత్రైవ మరణాన్ముక్తి సర్వదా దాన దుర్లభ. తులసి నీడలో మరణించడం కంటే గొప్ప యోగం మరొకట్లేదు అన్నాడు ఇక్కడ. ఏ క్షేత్రంకి వెళ్ళి మరణిస్తామని చూడడం కాదు, తులసి సన్నిధిలో మరణించడం చాలా ప్రత్యేకం. తులసి యొక్క నీడకు అంత విశేషమైన లక్షణం ఉంది సుమా. అందుకే మన ఇళ్లలో తులసి పెట్టుకోవడం అనేది సంప్రదాయబద్ధమైన ఆచారంగా ఉన్నది. ఈ తులసి ఛాయ, ఈ తులసి ఛాయలో మరణించే యోగం అంత తేలిగ్గా దొరకదన్నాడు ఇక్కడ. అనేక జన్మల దానాలు చేసిన వారికి కూడా తులసి ఛాయలో మరణం దుర్లభము. అంతేకాదు ఎవరి ఇంట్లో తులసి వృక్షం ఉంటుందో
ఆ ఇల్లే పుణ్యతీర్థ స్వరూపము. ఈ మాట గట్టిగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. తులసి విటపి స్థానం గృహే యస్యావతిష్ఠతే తద్గృహం తీర్థరూపం హి నాయాంతి యమన యమకింకరాహ. ఆ తులసి ఉన్నటువంటి చోట్లోకి క్షుద్రశక్తులు కానీ యమకింకరులు కానీ రారుట. అందుకే మనకు పూర్వం రోజుల్లో ఇంట్లో తులసి పెట్టుకునేవనేవారు. దుష్టశక్తుల మొదలు ప్రవేశించినప్పుడు ఆ తులసి ఉండదు, అవి వచ్చిన చోట తులసి పెరగదు. ఇవన్నీ కూడా ప్రస్తుతం కూడా మీరు పరీక్షించి తెలుసుకోవచ్చు. కనుక తులసి గురించి ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నాడు. తులసి మంజరీ యుక్తో ఎస్తు ప్రాణాన్ విముంచతి యమస్తం నిక్షితం శక్తో యుక్తం పాపశతేరపి. వందల కొద్ది పాపాలు చేసేవాడైనప్పటికీ కూడా తన ఒంటి మీద కానీ తన నోట్లో కానీ తులసి దళం ఉండగా మరణిస్తే వాడి వైపు ఇన్ని పాపాలు చేసినప్పటికీ కూడా యముడు కానీ యమకింకరులు కానీ రారు. వాడికి నరక యాతన ఉండదు. వాడు జీవన్ముక్తులే మోక్షం పొందుతాడని చెప్పకపోయినా దుర్గతులు పాలవడు, దివ్య లోకములు అనుభవిస్తాడు, ఇందులో సందేహం లేదు. చూసారా? అందుకే పూర్వం రోజుల్లో ఇంక అయిపోయిన తులసి నీరు పోయండి అనేవారు. గుర్తుందా? ఇక్కడ హాస్పిటల్లో వాడు పోసే టానిక్కే, ఏం లేదు. దాంతో వాడు ఎలాగూ బతకడు. వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలుసు. కానీ లోకం ఏమనుకుంటుందో అని చచ్చేవరకు అక్కడ ఉంచుతారు, చచ్చిన శరీరాన్ని వాడిస్తాడు, ఏం లాభం చెప్పండి ఇక్కడ. కనుకనే ఆ సమయంలో ఇంకా పోతాడనగా తులసి కానీ వాడి శరీరాన్ని తగిలితే చాలట, నీడకి దళానికి తగిలితేచాడు. యమస్తం నిక్షితం శక్తో యుక్తం పాప శతేరపి. వాడికి కోట్ల కొలది అనంతమైన పాపాలు ఉన్నప్పటికీ కూడా ఎముడు తీసుకువెళ్ళడు. తస్యా దళం ముఖే కృత్వా తిలదర్భాసనే మృతం నరో విష్ణుపురం యాతి పుత్రహీనోప్యసంశయ. కొడుకులు లేరు నాకు అవృతదే క్రియలలాగా అనే బాధ ఇలా మరణించేవాడికి ఉండదు. చాలా గొప్పమాట చెప్తున్నాడు ఇక్కడ. ఇలా మరణించేవాడికి ఆ బాధే ఉండదు సుమా. ఎందుకంటే తస్యా దళం ముఖే కృత్వా, ముఖంలో తులసి దళం ఉంచుకుని ఈ తిలదర్భాసనంలో మృతి చెందేవాడు విష్ణుపురం యాతి, విష్ణుపురానికి వెళ్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకి ముఖ్యమైన విషయములు చెప్తున్నాడు. తిలా పవిత్రాహ, పవిత్రములైన వస్తువులు ఏమిటో చెప్తున్నాడు. తిలా పవిత్రాహ త్రివిధాహ, మూడు రకములైన తిలలు పవిత్రములే. అంటే నువ్వుల్లో నల్ల నువ్వులు, తర్వాత కృష్ణ తిల, మూడు రకాలు ఇక్కడ శ్వేత కపిల రకములైనటువంటి తిలలు, అంటే ఉన్నవి 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 మూడు రకములైనటువంటి శ్రేష్టములే. దర్భాశ్చ దర్భలు తులసి, ఇవి నరం నివారయించైతే దుర్గతిం యాంత మాత్రం. ఇవి దుష్టశక్తిని పోగొట్టడంలో వీటికి చాలా శక్తి ఉన్నది. అందుకే కొన్ని దేశాల్లో దర్భ పెరగదు, తులసి పెరగదు, మారేడు లాంటి పవిత్రమైన వృక్షాలు పెరగవు. అందుకే వాటిని కర్మభూములు అనలేదు. అదృష్టవశాత్తు ఈ మూడు పుష్కలంగా పెరిగే భారత భూమికి వందనం, కర్మభూమికి వందనం. చక్కగా దొరుకుతాయి యజ్ఞవృక్షములు ఇక్కడ. అందుకు దర్భలు మళ్ళీ ఎక్కడ పెడితే అక్కడ పెరగవు, వాటికి ప్రత్యేక స్థానములు ఉన్నాయి. ఈ దర్భలు వీటి గురించి ఇక్కడ విశేషంగా వివరిస్తూ, ఇది వింటే చాలయ్యే ధన్యులవుతారు. నా స్వేదజములు తెలలు, నా రోమజములు దర్భలు అన్నాడు. యజ్ఞవరాహస్వామిగా స్వామి అవతరించినప్పుడు ఆయన రోమములే దర్భలయ్యే అని చెప్తున్నారు. ఇక తులసి చెప్పక్కర్లేదు, లక్ష్మీనారాయణ స్వరూపము. అందుకు దర్భా విభూతి మేతార్క్ష మమ రోమ సముద్భవా, అవి నా విభూతి స్వరూపాలు. అందుకే దర్భకి పాదం తగ్గి తాకించడం కానీ తక్కువగా చూడడం కానీ కూడదు. దర్భ అంత పవిత్రమైనది. కొంతమంది ఇంట్లో దర్భలించుకోవచ్చు అని అడుగుతారు, దౌర్భాగ్య ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఇవన్నీ కూడా. ఇంట్లో దర్భలించుకోవచ్చా, తిలలుంచుకోవచ్చా, ఇవన్నీ భగవత్ స్వరూపాలని చెప్తున్నాడు. అందుకే శాస్త్రానికి సెంటిమెంట్కు ఉన్న తేడా. అతస్తత్తస్పర్శనాదేవా స్వర్గం గచ్చంతి మానవాహ. అసలు సత్కర్మలు చేయడం అన్ని వదిలేయండి, ఇవి ముట్టుకుంటే చాలు వాడు నా ముష్ణులోకం దాకా ఎందుకండి, నరకాలకు వెళ్ళడు స్వర్గాది లోకాలకు వెళ్తాడు, ఇందులో గ్యారంటీ చెప్తున్నాడు. ఇక్కడ వాటికి ఉన్న శక్తి అటువంటిది. అందుకే మనకి యజ్ఞాదుల్లో కూడా వాటిని వాడతాం. వాటితో దేన్నైనా పవిత్రం చేయవచ్చు, దర్భతో దేన్నైనా పవిత్రం చేయొచ్చు. మంత్రాలు ఎవరికి, మంత్రాలు గొప్పవే, మంత్రాలు గొప్పవే, కానీ తినరానివన్నీ తిని జీవితంలో సంస్కారం అనేది లేనటువంటి వాడు కానీ మంత్రం చదివితే దోషం. ఈ రోజుల్లో ఇలాంటి మర్యాదలు చెప్పేవడం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే మహామహామంత్రాలు కూడా మారలెత్తి సభల్లో అప్పుడే ఉల్లిపాయన వలిచి కూడా చెప్తాడు. కానీ చెప్పకూడదురు బాబు అంటే వినరు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. ఇంగ్లాండ్లో వేల్స్ అనే ప్రాంతంలో సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది, దాన్ని స్కంద వేల్ అని పిలుస్తారు. దాని అసలు వేల్స్ ఆ ప్రాంతం పేరు, ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకునే పేరు. కానీ అక్కడ కొందరు సుబ్రహ్మణ్య భక్తులు స్కంద వేల్ అని మార్చారు, దాన్ని బాగుంది. ఎందుకంటే తమిళంలో వేల్ అంటే స్వామి ఆయుధానికి పేరు, అది స్కంద వేల్ అని మార్చారు. చిత్రం ఏంటంటే అక్కడికి వెళితే అక్కడ బోర్డు ఉందండి, అక్కడ పూజారులందరూ ఇంగ్లీష్ వాళ్ళే, ఒక్కడు భారతీయులు లేడు అందరూ. అది తెలుసుకోవాల్సింది. వాళ్ళందరూ సుబ్రహ్మణ్య నామాలను అద్భుతంగా కీర్తిస్తున్నారు. వాళ్ళ గేటు మీద ఒక బోర్డు పెట్టారు, ఆశ్చర్యపోతాం.
గత 3-4 రోజుల నుంచి మాంసం తిన్నవాళ్ళు ఉల్లి తిన్నవాళ్ళు ఈ గుడిలోకి రావద్దు అని పెట్టారు అక్కడ. ఇలాంటి నొటేషన్స్ కొటేషన్స్ మన ఆలయాల్లో ఉన్నాయా గుర్తుపెట్టుకోండి. అంతేకాదు బయట ఉన్నవాళ్ళు ఆలయానికి రావద్దు ఇవి చెప్పాడు. ఇప్పుడు మనక అవి ఏవీ లేవు. బయట ఉన్నవాళ్ళు భగవద్గీత చదవచ్చా అండి అని అబ్బా అంత బ్రహ్మ జిజ్ఞాస, ఆ 4 రోజులు కూడా రెస్ట్కి లేకుండా బ్రహ్మ విచారణ చేసేద్దామని అంత తాపత్రయమా? వద్దన్నారు కనుక చెయ్యాలనిపిస్తుంది. అదే దౌర్భాగ్యం, ఇంకేమీ లేదు. ఇవన్నీ నియమములు. ఆ ఆటంకాల రోజుల్లో సాధన చెయ్యరాదు. తనంత తానే నామస్మరణ వస్తే వేరే విషయం, అంతేగాని కూడదు. ఎందుకు చెప్పారో అర్థం చేసుకోండి. సూక్ష్మ జగత్తుకు సంబంధించిన అంశములన్నీ నిన్న చెప్పిన కథల్లో నేను చెప్పినటువంటి వైదిక అంశములు గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ వివరించక్కర్లేదు, ప్రధానికి వెనకాలు ఉన్నాయి. ఇలాగా శాస్త్రముల ప్రకారం నియమాలు చెప్తూ ఉంటే ఒక్కొక్క నియమాన్ని ఉల్లంఘించేదానికి మరి ఎందుకు ఉపాటించారు చెప్పండి కదా. ఇలాంటి పరిస్థితులు మనకు కల్పించబడుతున్నాయి. ఎవరైనా ఎలాగైనా సరే చదివి వచ్చారు. ఇంకోటి చెప్పారు, మాది కొత్త దేవాలయం అండి, కొత్తగా కట్టుకున్నాం, వెల్లుల్లి నైవేద్యం పెట్టినా పర్వాలేదు మా దేవుడికి అని. ఈ దేవుడు అసలు శాస్త్రంలో లేడు, కొత్తగా వచ్చాడు, బాగానే ఉంది. వాడికి నా వెల్లుల్లి పెట్టి వచ్చి ఇది ఇలాంటివి కన్వీనియంట్గా ఉంటాయి. ఏవి పెడితే అవి చేసి ఇవ్వచ్చనే వ్రతాలు మనకు కన్వీనియంట్గా ఉంటాయి. కానీ వ్రతములే కావు గుర్తుపెట్టుకోండి, అవి వ్రతముల వలే కనబడే దుష్కర్మలు. కలియుగంలో అధర్మం ధర్మంలా కనబడుతుందిట, ధర్మం అధర్మంలా కనబడుతుందిట. ఇది యుగ లక్షణం. అందుకు ఈ యుగ లక్షణంలోనే శాస్త్రంలో ఉన్నమాట చెప్తే యథార్థవాది లోక విరోధి అయిపోతాడు, ఏం చేస్తాం బాధ. కానీ శాస్త్రం పట్టుకుని కూడా యథార్థవాదం చెప్పకపోతే పైన ఆయన లెక్కలోకి వెళ్ళిపోతాం కనుక జాగ్రత్త పడి ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అందుకే ఇక్కడ నీచమ సంస్కారములు కలవారు వారి దగ్గర ఉన్న తులసి కానీ మంత్రం కానీ పనికిరాదు, అది కూడా చెప్పాడు ఇక్కడ. నీచ సంస్కారములు ఉన్న వారి దగ్గర ఉన్నటువంటి దేవతావృక్షములు కూడా నిషేధములే. అందుకు ఇది వివరిస్తున్నారు. తర్వాత మండలం గోమయం, అది అలకితే ఎంత గొప్ప చెప్తున్నాడు. గోమయంత అలకగానే అక్కడ బ్రహ్మ విష్ణు రుద్రులు మొదలుకొని సర్వదేవతలు వచ్చి ఉంటారట. ఒక అగ్నిహోత్రానికి ఎంత శక్తి ఉందో గోమయంతో అలికిన నేలకు అంత శక్తి ఉంది అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప విషయం చూడండి. మన అగ్నిహోత్రాన్ని వెళ్ళి కూర్చుంటే బాగోదు కదా, కానీ గోమయంతో అలికిన నేల మీద ఉంటే అంత శుద్ధిరమైపోతావు. అన్ని శుద్ధత అంత గొప్పదో, ఇది అంత గొప్పతనాన్ని ఇస్తుంది. అంతేకాదు సర్వత్ర వసధాపూత లేపో ఎత్ర విద్యతే ఎత్ర లేపకృతస్తత్ర పునర్లేపేన సిద్ధతి. ఎప్పుడైనా సరే అలకకపోతే, అసలు అలకకపోతే భూమి శుద్ధమేట, కానీ ఒకసారి అలికితే మాత్రం మళ్ళీ అలికితే కానీ శుద్ధం కాదు. ఇది ముఖ్యంగా చెప్తున్నాడు, అలికితే కానీ భూమి శుద్ధం కాదు. అందుకే మనం పూజలు చేసేటప్పుడు ఆ ఇంటిని ఆ గదిని పూజా స్థానాన్ని అలికి మళ్ళీ పూజ చేయాలి. అంతేగాని అలకకుండా పూజ చేయరాదు. ఏదో చీపురుతో ఊడ్ చేసి పూజ చేసేవాడు కుదరదు, అలకాలి. అలక అనేది పూజకు పనికిరాదు, స్పష్టంగా చెప్తున్నాడు. అంటే యజ్ఞానికి పనికిరాదు. అలకకపోతే ఆ చోట్ల ఎవరు వస్తారో ఇక్కడ చెప్తున్నాడు. ఆ చోట్ల రాక్షసాశ్చ పిశాశ్చాశ్చ భూత ప్రేత యమానుగాహ వీళ్ళు వచ్చి కూర్చుంటారట. కనుకనే అలికి పెట్టడం, గోమయంతో అలకడం చేత వాళ్ళు రారు. గోమయం దొరకకపోతే కనీసం జలంతోనైనా భగవత్స్మరణతో అలుక్కోవాలి. అలకకపోతే మాత్రం వీళ్ళు వచ్చి కూర్చుంటారు, భూమిని చేస్తారు. అలాంటి చోట కానీ శరీరాన్ని పెడితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శరీరం విడిచిపెట్టే సమయంలో విడిచిపెట్టిన తర్వాత ఆ జీవుణ్ణి తమలో కలుపుకోవడం కోసం దుష్టశక్తులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చాలా ముఖ్యమైన అంశం ఇది. మామూలు కంటికి కనబడదు. నేను మొన్న చెప్పాను ఈ కంటికి కనబడిన సూక్ష్మ ప్రపంచం చుట్టూ ఉందని. కనుక ఆ సమయంలో కానీ సరియైన చోటు ఉండకపోతే వాడిని అట్టుంచి అట్లు లాక్కుపోవడానికి యాతుధానులు పిశాచాలు ఇత్యాదులు ఉంటాయి. ఇది చాలా రహస్యమైనటువంటి విషయం. ఇది ఆ జీవుణ్ణి లాక్కుంటారట. అందులో ఏ భాగం దొరికినా లాక్కోగలట. ఎక్కడి నుంచారు ఎక్కడ దొరికిన అవకరం వాళ్ళు రంధ్రం చూస్తుంటారు. ఆ సందు దొరుకుతుందా, మన సందు దొరుకుతుందా అని అంటాం. అది వెతుకుతారట, అది వెతికి మరీ లాక్కుపోతారు ఆ జీవుణ్ణి. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దేహమే నేను కాదు కదా, ఎన్ని ఉన్నాయి ఇది అంతరార్థం. అందుకే ఇక్కడ రాక్షసాశ్చ పిశాచాశ్చ భూత ప్రేత యమానుగాహ వాళ్ళు ఎదురు చూస్తుంటారటండి. ఎప్పుడైతే మనిషి బలహీన దశలో ఉంటాడో ఆ సమయంలో వాడిని ఆక్రమించుకోవడానికి చూస్తూ ఉంటాయి పిశాచాదులు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే బలమైనటువంటి వాడి దగ్గరికి పిశాచం ఉట్టి దశలో కూడా పట్టదు. మానసిక దుర్బలుల జోలికి తొందరగా పిశాచావాహన ప్రేతలు మొదలైన వచ్చి పట్టుకుంటారట, మానసికంగా బలహీనలైన. అలా శారీరకంగా దుర్బల అవస్థలు 3 దశల్లో ఉంటే, ఒకటి రోగస్థితి, 2వది శైశవ దశ, 3వది మరణ దశ. ఈ 3 చాలా దుర్బలమైన దశలు మానవుడికి శరీరంతో. మనిషి శరీరంలోకి ప్రవేశించే కూడా భూమి మీద పడ్డాక నేను ఈ శరీరంలో ఉన్నాను అనే ఆలోచన వాడికి స్టేబుల్ అవ్వడానికి కనీసం 2 పైన పడుతుంది అని శాస్త్రం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఈ శరీరంలో ఉన్నాను, నేను ఈ శరీరాన్ని అనే ఫీలింగ్ రావడానికి కనీసం 2 పడుతుందిట. అంటే వాడున్న శరీరంతో వాడికి అటాచ్మెంట్ ఏర్పడడానికి. కనుక ఆ దశ అంతని బాలారిష్ట దశలు అన్నారు.
ఆ సెన్సిటివ్ దశలోనే వాడికి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కనుక అప్పుడు జాగ్రత్తగా వాడికి నెలలు ఇవి చూసుకుని రకరకాల ఉత్సవాలతో వాడిని చేస్తారు. పుట్టినరోజు ఉత్సవాలు కూడా అరిష్టాలు పోగొట్టడం కోసం వచ్చాయి. అంతేగాని ఆ రోజు 10 మందిని పిచ్చి కేక్ కట్ చేసి ఎంగిల్ తినడం కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. అరిష్ట దశను పోగొట్టుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. 2 ఏళ్ల తర్వాత ఈ దేహమే నేను కాదు అని కాదు, ఈ దేహమే నేను భ్రాంతి బాగా స్థిరపడిపోతుంది, బాధ లేదు వాడికి. మరణ దశలో ఉందే ఆ బాడీని వదులుతున్న సెన్సిటివ్ దశలో అనేకం ప్రవేశిస్తాయి. ఎందుకంటే వాటికి ఆశ ఉంటుందిట. అందులో మృతావస్థలో ఉన్న శరీరం యొక్క పిశితాన్ని అంటే మాంసాన్ని తినాలని ఎదురు చూస్తూ ఉంటాయి. పిశితం అశ్నాతీతి పిశాచాహ, అర్థం కూడా చూడండి, మాంసాన్ని తినేస్తాయి పిశాచాలు. హే అంటారు కానీ బాడీ అక్కడే ఉందండి, ఏం పిశాచని తినలేదని మీరు అంటారు నాకు తెలుసు. మళ్ళాగే కనబడేటట్టు పీక్కు తింటే అది పిశాచి ఉంది అవుతుంది. అది కనబడకుండా తన మాంసగతమైన శక్తిని లాగుతుంది. అలా లాగినప్పుడు ఈ జీవుడిని అంత తొందరగా పైకి వెళ్ళనివ్వవు. పిశాచాక్రాంతమైన జీవుడు పైకి వెళ్ళడం కష్టం. పిశాచ దశలన్నీ కూడా ఈ భూవాతావరణ దశల్లోనే ఉంటాయి, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు వాడు. కనుక పిశాచగ్రస్తం కాకుండా దేహాన్ని చూసుకోవాలి అక్కడ. ఒకవేళ ఆ సమయంలో కానీ పిశాచాలు ఎలా ఉంటాయంటే అంత్యప్రదేశంలో అంత్య సమయంలో హరిప్రదేశే ఖట్వాయాం అంతరిక్షే విశంతి చ అతోగ్నహోత్రం శ్రద్ధంచ బ్రహ్మబోధ్యం శరాచ అనే విషయంలో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ అలిప్త భూమిని వేటి వేటి నంటి పెట్టుకుంటే పితాశక్తులు అలిప్త భూమిని ఖట్వాన్ని, ఖట్వము అంటే మంచము అంతరిక్షము, ఈ మూడు. అందుకే ఆరుబయలు మంచము అలిప్త భూమి ఈ మూడు దోషములు అని చెప్తున్నారు ఇక్కడ. మంచం మీద కానీ అందుకే మంచం మీద దించేయండి అంటారు. పూర్వం రోజుల్లో అనేవారు, ఇప్పుడు అక్కడే పోవాల్సి వస్తుంది, అది వేరే విషయం. పోతాడు అనగానే మంచం ఎక్కిస్తుంటారు కూడా ఈ రోజుల్లో. కానీ మంచం మీద దించేయాలని చెప్పేవారు, ఎందుకంటే చూడగలగాలే కానీ ఆ సమయంలో మంచం కోళ్ళని పట్టుకుని ఎన్ని శక్తులు ఉంటాయో కూడా వర్ణించారు ఇక్కడ. వాడిని అట్టుంచటే లాక్కుపోతాయిట అవి. మరి వాడిని తరింపజేయడం, ఒకసారి పిశాచగ్రస్తమైతే దాని నుంచి విడిపించి యమలోకానికి పంపడం కూడా మహాకష్టం. వాడికి ప్రేతత్వ ముక్తి ఇవ్వలేం. 10 రోజుల కర్మ జరిగితే కానీ ప్రేతత్వ ముక్తి పోదు వాడికి. ఆ ప్రేతత్వ ముక్తి కలగదు వాడికి. పిశాచగ్రస్తం అయిపోతే ప్రేతత్వ ముక్తి కలగదు. ఇది సూక్ష్మ విజ్ఞానం. అందుకే ఖట్వమునందు వాడిని ఉంచరాదు. అలిప్త ప్రదేశే అదేవిధంగా ఖట్వాయాం అంతరిక్షే ఆరుబయలు, ఇది కూడా ఘోరం. అందుకే ఆరు బయట నిద్ర, ఆరు బయట ఇవి మన వారు నిషేధించారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకు మండలైన వినా భూమ్యా మాతురం నైవ కారే ఆతురం నైవ కారయేత్, భూమ్యాం ఆతురం నైవ కారయేత్ అంటే మండలము లేకుండా ఆ మరణాసన్నమైన ఆతుర దేహాన్ని ఉంచరాదు. ఇది స్పష్టంగా చెప్పాడు. మండల నిర్మాణం చేసి ఉంచాలి సుమా. లిప్త భూమ్యామత కృత్వా స్వర్ణం రత్నం ముఖేక్షిపేత్, ఆ విధంగా మండలం చేసిన భూమి మీద వాడిని పెట్టి నోటిలో స్వర్ణాన్ని రత్నాన్ని పెట్టమన్నారు. ఏది చివరి దశలో ఉన్నవాడిని ఏం చేయాలో చెప్తున్నారు. ఆ తర్వాత సాలగ్రామ తీర్థం ఇవ్వమన్నారు. ఎందుకంటే సాలగ్రామ తీర్థం రోజు పుచ్చుకున్న వాడికి ఏ రోజు పాపం ఆ రోజే పోతుంది. అది ఎంత గొప్ప విషయం చూడండి. ఆ సమయంలో కానీ పోస్తే వాడు వైకుంఠానికి పొందుతాడు. సాలగ్రామ తీర్థం దొరకకపోయిన ఇంకో తీర్థం చెప్తున్నాడు. ఈ తీర్థం ఎప్పుడు ఇంట్లో దగ్గరించుకోవడం చాలా మంచిది. అది కానీ ఒక్క చుక్క పడిందా వాడికి దొరికేటువంటి పుణ్యం అంతా ఇంత కదా. ఆ తీర్థం ఏంటో చెప్తున్నాడు. తతో గంగాజలం దద్యాన్ మహాపాతక నాశనం. గంగాజలం అండి దీనికి ఉన్న ప్రత్యేకత. అదృష్టవశాత్తు గంగ పుట్టిన దేశంలో పుట్టిన మనం ధన్యులు. గంగాజలం దద్యాన్ చూసారా. అందుకే తరించడానికి ఏకైక అవకాశం ఉన్న యోగభూమి, కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమిని మన భూమిని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. అందుకే ఒక్కొన్న అధ్యాయాల్లో భారత భూమి గురించి చాలా ప్రస్తావన చేశారు. ఇక్కడ పుట్టడం అదృష్టం రా బాబు అని చెప్పాడు. అయితే కొన్ని సందేహాలు ఏంటి అంటే ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి, అక్కడ కర్మ చేయొచ్చా అంటే నువ్వు భారతదేశం విడిచి వెళ్ళినా భారతీయుడివి గనక నీ సనాతన ధర్మ ప్రకారంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ తులసి చెట్లు పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత జాగ్రత్త పడతారంటే ఆ విదేశాల్లో ఈ కేవలం 3-4 నెలలు మాత్రమే సూర్యకాంతి బాగా ఉంటుంది. ఆ సమయంలో బయట పెట్టుకుంటారు తులసి. కొన్ని సమయాల్లో చలి వచ్చినప్పుడు బతకదు. ఆ సమయంలో లోపల ఇంట్లో హీటర్స్ అవి పెట్టుకుంటారు కానీ లోపల పెట్టుకుని కష్టపడి బతికిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా ఒక కృష్ణ మందిరంలో తులసులన్నిటి కోసం ప్రత్యేకమైనటువంటి వేడి వాతావరణం ఏర్పాటు చేసి తులసి మనమే పెంచుతున్నారు. కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ఏ తులసి అయినా ఇక్కడలాగే పెరిగింది తప్ప విదేశాలకు వెళ్ళాం కనుక వెరైటీగా రంగు మార్చుకోలేదు, రూపం మార్చుకోలేదు, వచ్చింది బాధ. అదేవిధంగా మనం అది తెలుసుకోవాలి. అక్కడ మట్టి తాగుతున్నా నీ వేరు లక్షణం పోకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. నీ మూల లక్షణం పోకూడదు,
అందుకని అక్కడికి వెళ్ళాం కనుక మారిపోయామంటే భ్రష్టా అన్నారు. వాళ్ళకేం పాపం రాదు, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకేం పాపం రాదు, గుర్తుపడి వాళ్ళని పాపాత్మని అనరాదు. వాళ్ళు మనకంటే ఒక్కడు 190 మంది అబద్ధాలు ఆడని వాళ్ళు, శుద్ధి శుభ్రత ఉన్నవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు అవేమీ ఎలగులో వీటి మీద గౌరవం అంతకంటే లేదు, కానీ ఉభయ భ్రష్టా అయిపోయి వచ్చింది బాధ. వాళ్ళ దగ్గర ఉన్న నిజాయితీ, నీతి, పక్కవాడి పట్ల కన్సర్న్, దేశం పట్ల కన్సర్న్, అవినీతి లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనకు ఎక్కడ చేతనవుతాయండి. మొన్న మధ్య ఎక్కడో ఎవరి ఇంట్లో ఏదో వస్తువు పాడైపోతే దానికి సంబంధించి రిపేర్ అని పిలిచారు. ఇలా పిలిస్తే వచ్చేట్టు వాడు 100 ఫోన్లు చేస్తే కానీ ఇక్కడ రాడు. వచ్చిన తర్వాత వాడు పని చేసి వెళ్ళిపోతే వీళ్ళు చేతులు డబ్బులు పెట్టబోయారు, డబ్బులు చేతుల్లో పెట్టబోయారట, ఎందుకు ఇస్తున్నారు అన్నట్టు వాడు. మనకింత ఆశ్చర్యపోతామా అండి, పెట్టకపోతే మాత్రం వాడు మళ్ళీ రాడు, మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టే రిపేర్ చేస్తాడు. అది కూడా మళ్ళీ వాడు చేతిలో డబ్బు పెట్టబోతే ఎందుకు ఇస్తున్నారు అన్నట్ట. చేసావు కదా, చేసినందుకు నా జీతం నాకు వస్తుంది, నా డ్యూటీ నేను చేశాను అన్నాడు. అందుకే భారతీయులు అందరికీ విన్నప్పం ఏంటంటే, ఎవరు త్యాగాలు చేయక్కర్లేదు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే చాలు, ఈ దేశం ఎప్పుడూ బాగుపడేది. అది లేదే రత్నగర్భని ఎలా పాడు చేసుకున్నాం. ఇది ఈ దేశ అసలు చరిత్ర కాదు, దీని చరిత్ర ప్రపంచానికి పాఠం నేర్పిన దేశం. దీని సనాతన ధర్మం మీద, దీని ప్రాచీన చరిత్ర మీద విలువలేని తరాలు పుట్టి, దీని విలువని కాపాడలేని నీచమైన పాలకులు వచ్చి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని దెబ్బతీస్తున్నారు. ఇది మనం చూసుకుని బయట కనబడేవి చూస్తూ ఒక మహాక్షేత్రానికి వెళ్తే ఏమిటిది అనుకుంటూ దాని యొక్క పుణ్యాన్ని మనం పొందలేకపోతున్నాం. ఇలా మనం జరిగిపోతున్నాం. కనుకని ఈ దేశం గొప్ప. అయితే విదేశాలకు వెళితే మరి సంకల్పం ఎలా చెప్పుకోవాలని బాధలు చాలా ఉన్నాయి. ఈ బాధలు పడుతూ కాపాడుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉంటే భగవంతుడు వీళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తాడు అనిపించింది. ఎందుకంటే అనుకూల పరిస్థితుల్లో చేయలేని వాళ్ళు వేరు, ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలత కల్పించి చేసినప్పుడు కొద్దిపాటిదే ఎక్కువ ఫలితమిస్తున్నారు, సందేహం లేదు. వాళ్ళు ఎంత కష్టపడి కాపాడుకుంటున్నారు, వాళ్ళు ఒక అక్కడికొక పేర్లు కల్పించుకుంటున్నారు. రమణక ద్వీపే అంటాడు ఒకడు, క్రౌంచ ద్వీపే అంటాడు ఒకడు, జంబుద్వీపే అంటాడు ఒకడు విదేశాల్లో. ఇందుకు ఏ ద్వీపం అంటే ఎవడి పేరు వాడి పెట్టుకున్నాడు, ఇది పెద్ద సందేహం. ఇందుకు ఏ ద్వీపం అనాలండి, విదేశాలు వెళ్తే ఏం సంకల్పం చెప్పాలి. ఆఖరికి ఇది చూసి చూసిన ఒకటే తోచింది, ఏమిటంటే శ్రీ పరమేశ్వర స్మరణేన పవిత్రత దేశే. ఇది ఒక్కడు చాలు, పరమేశ్వర స్మరణ చేత పవిత్రమైన దేశమనందు చేస్తున్నాను, చాలు కదండి ఇది చేసుకుని అక్కడ అనుకుంటే చాలు. ఎవరు ఏ ద్వీపం చెప్పారు, రమణకమా జంబుద్వీపమా అని అంటే పండితులు ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఒక అభిప్రాయానికి రారు, బాధ లేదు. కనుక వాడిని అడుగుతా వీడిని అడుగుతా వాడి వీడు ఒక్కలా చెప్పడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనుక ఆ అవస్థలు పడకుండా ఈ అవస్థ పడితే చాలు అక్కడ. ఇక్కడ సందేహం లేదు, జంబుద్వీపే భరతవర్షే భరతకండే చాలు ఇది పవిత్రమైన దేశం గురించి ఈ వివరం చూపిస్తున్నాడు. అందుకు ఇక్కడ గంగా, ఇక్కడ ఉందండి ఆ గంగమ్మ, అందుకు దాని వైభవం చెప్తున్నాను. కనుక భారతదేశం ఎందుకయ్యా గొప్పదంటే గంగ ఉండడం చేత గొప్పది, గంగ చేత గొప్పది భారతదేశం. కనుక ఏదున్నా లేకపోయినా గంగ ఉన్న దేశంలో ఉన్నాను ఒక్క గర్వం చాలు, అదొక్క భక్తి చాలు మనకి. కనుక గంగ 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 గంగా తీర వసతి, గంగా తీరంలో బతకడం, గంగా జలంతో బ్రతకడం ఇంకేం కావాలండి. అలానే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా తతో గంగాదలం దద్యాన్ మహాపాతక నాశనం సర్వతీర్థకృత స్నాన దాన పుణ్యఫలప్రదం చాంద్రాయణం చరేజ్యస్తు సహస్రం కాయశోధనం. చాంద్రాయణాది వ్రతములు కానీ సర్వతీర్థ స్నానములు కానీ ఇవన్నీ కూడా పిబేద్యశ్చైవ గంగాంభస్సమో స్యాతాము భావపి. అందుకే శంకరులు చెప్పారు కదా భగవద్గీత కించదధీత గంగా జలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమోపి నచర్చ. ఊరికనే చెప్పారండి, అర్థవాద దృష్టి వద్ద దీని మీద. కనుక తథా గంగాంబు పానేన పాతకం భస్మసాద్ భవేత్, ఎస్టు సూర్యాంశ సంతప్తం గంగాయా సలిలం పిబేత్. గంగ శుద్ధమవుతుందా అండి అని అడగచ్చు, గంగకు శుద్ధి ఏమిటయ్యా, సూర్యకిరణం తాకడం చేత, సూర్యకిరణాలు తాకిన గంగాజలానికి ఉన్న శుద్ధత మళ్ళీ ప్రత్యేకించి చెప్తున్నాడు ఇక్కడ. ససర్వయో నిర్ముక్త ప్రయాతి సదనం హరేహి సజ్జో జలావగాహైనా సావయంతేతరా జనాన్. అంతేకాదు మిగిలిన నదులు స్నానం చేస్తే కానీ ముక్తినివ్వవు, కానీ గంగ ఒక్కటే దర్శనాత్ స్పర్శనాత్ పానాత్ కీర్తనాత్ పునాతి అన్నది ఇక్కడ. గంగ ఒక్కటే దర్శన మాత్రం చేత, స్పర్శ మాత్రం చేత, పాన మాత్రం చేత, కీర్తన మాత్రం చేత పవిత్రం చేయగలుస్తుమా. అందుకే గంగా తస్మాత్ పిబేత్తస్య జలం సంసార తారకం. అంతేకాదు నిత్యం గంగా గంగేతయో బ్రూయాత్ ప్రాణై కంఠగతైరపి, ప్రాణాలు కంఠంలోకి వచ్చిన దశలో కూడా గంగా స్మరణ చేసినా చాలయ్యా మృతో విష్ణుపురం యాతి న పునర్జాయతే భువి. వాడు ఉత్తమ లోకాలకు వెళ్ళడమే కాదు మళ్ళీ పుట్టాడు, మళ్ళీ పుట్టాడు వాడికి జన్మరాహిత్యం వస్తుంది సింహ. అందుకు ఎప్పుడైనా సరే శ్రద్ధతో, శ్రద్ధతో అంటే ఈ వాక్యాలు అన్నారు కానీ నిజమేనా అనేవాడికి దక్కరేలేదు, శ్రద్ధ గలవాడికి చింతయేన్ మనసా గంగాం సోపి యాతి పరాంగతిం, ఇందులో సందేహం లేదు సుమ. అందుకు అతయో ధ్యాయేన్ నమేద్ గంగాం సంస్మరేత్ తజ్జలం పిబేత్,
అంతే కదా, ఆ సమయంలో భాగవతంలో ఒక్క శ్లోకమైన వినమన్నాడు. ఇదంతా చివరి దశలో చేయాల్సిన పనులు. ఎక్కడున్నామో గుర్తుందా? ఎక్కడున్నాం? చివరి దశలో లేవు. విష్ణు కథ వింటూ నారాయణుడు భరత్మంతుడికి చెప్తున్న దశలో ఉన్నాం మనం అందరం కూడా. కనుక తతో భాగవతం కించిత్ శృణుయాన్ మోక్షదాయకం, అక్కడ కొద్దిపాటి భాగవతం కింద విన్నా మోక్షదాయకం. దీని గురించి ఇటీవల కాలంలో భాగవతం విని పిశాచ దశ నుంచి బయటపడ్డ వాళ్ళ చరిత్ర కూడా ఉంది. శ్లోకం శ్లోకార్థపాదం వాయుంతే భాగవతం పఠేత్, భగవత్కథని, ఇక్కడ భాగవతం అంటే భగవత్కథ, శ్లోకం కానీ శ్లోకార్థం కానీ ఆ సమయంలో వింటే చాలు. అంతేకాదు ఇంకేవేవి చెయ్యాలో చెప్తున్నాడు, చెయ్యగలిగితే. వేదోపనిషదాం పాఠాత్ శివ విష్ణుస్తవాదపి, ఒకవైపు వేదోపనిషత్ పాఠములైనా విష్ణుస్తోత్రములు శివస్తోత్రములు కానీ ఇవే చేసినప్పటికీ కూడా శుద్ధి కలుగుతుంది సుమా. అంతేకాదు విప్రుడు అవసాన దశలో నిజంగా విరక్తి కలిగితే ఆ సమయంలో సన్యస్తమపి యో బ్రూయా ప్రాణైకంఠకతేరపి, ఆ సమయంలో నిజంగా విరక్తుడైన వాడైతే నేను సన్యసిస్తున్నాను అనుకుంటే చాలట సన్యాసం పొందే పరమగతిని పొందుతాడు విప్రుడైన వాడికి. ఇది చెప్తున్నారు ఈ విధంగా ప్రాణాలు పోయే దశలో జలాన్ని అన్నాన్ని పుచ్చుకోరాదు. ఇప్పుడు చేయవలసిన ఈ విషయం తీయాలి. ఈ సమయంలో వాడు ఆ సన్యసించాను అనుకుంటే దీన్ని ఆతురు సన్యాసం అని అంటారు అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. అప్పుడు సన్యాస దీక్షలు ఏం అక్కర్లేదు, ఇది చాలు. ఏవంజాత విధానస్య ధార్మికస్య తదాకగా, ఇలాంటి ధార్మికుడు అలా పోతే ఆ ప్రాణాలు ఎలా వెళతాయో చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నిన్నటి వరకు మన పాపగతులు చెప్పుకుని చెప్పుకుని భయపడ్డాం, పుణ్యగతులు చెప్పడం మొదలెట్టే నిద్ర వస్తుంది. ఎందుకంటే బెదిరిస్తే వచ్చే మెలకువ ఓదార్చితే రాదుట. అవును, జోకడితే నిద్రపోరండి, కొడితే కదా లేస్తారు. సరే, మొత్తానికి ఇది వెండే ఒక యోగం అండి. ఈ పుణ్యగతి ఎలా ఉంటుందో చెప్తే అది పడుతుందా లేదా మనసుకి, అది చూపిస్తున్నాడు. ఏవంజాత విధానస్య, వాడు ఎలా పోతాడో, వాడు ప్రాణాలు ఎలా పోతాయి, ప్రాణాలు పోయే దశ బట్టి. నేను ఒక మాట చెప్పాను, శ్రద్ధగా విన్న వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. రంధ్రాన్వేషణాపరాయణులు వదిలేసి శ్రద్ధగా విన్నవారికి పనికొచ్చే ఒక మాట ఏమిటని, పాపాత్మల ప్రాణములు ఎక్కడి నుంచి పోతాయని చెప్పాను, అధో మార్గం నుంచి పోతాయని చెప్పాను. వీళ్ళ ప్రాణాలు ఎలా పోతాయో చెప్తున్నాడు ఇక్కడ. ఊర్ధ్వచ్ఛిద్రేణ గచ్చంతి ప్రాణాస్తస్య సుఖేనహి, వాడికి ఏ యాతన ఉండదుట. అలాంటి స్థితి కల్పించమని పరమేశ్వరుని ప్రార్థించడం మనకు కనబడుతుంది. ప్రాణానాగ్రంధిర శరుద్రోమా విశాంతక, వేదం చెప్పిన ఈ మాట అంతా తీసుకుని అనాయాసైన మరణం ఒక మాటలో మన పెద్దవాళ్ళు చెప్పారు. ఆ సమయంలో వాడు సుఖంగా వెళ్ళిపోతాట, అనాయాస మరణం. అది ఎలా జరుగుతుందంటే ఇందాక పెద్దవాడు చెప్పానే తులసి నీళ్ళు పోయారా పోతానని చెప్పినట్టు పంచాక్షరి చదువుతూ అరుగు మీద పడుకున్నట్టు ఇది అన్నమాట. అంత ఉత్కృష్టమైనటువంటి విశేషములు ఇవి. అందుకే ఊర్ధ్వచ్ఛిద్రేణ గచ్చంతి ప్రాణాస్తస్యస్కేనహి, ఊర్ధ్వచ్ఛిద్రములతో పోతుందట. ఊర్ధ్వచ్ఛిద్రములు అంటే పైన ఉన్న రంధ్రములు. అవేమిటి? ముఖం, నోరు, చక్షుషి, నాసే, కర్ణవు ద్వారా అని సప్తచ. ఇవి సప్తద్వారాలు. ఈ సప్తద్వారాలు ఊర్ధ్వలోకానికి సంబంధించినవిట. ఈ ఊర్ధ్వలోకాలకు అధిపతి సూర్యభగవాను. ఇది పెద్ద రహస్యం. ఇక్కడ ఎన్ని చెప్పిన ఏడు, ఈ ఏడింటి ద్వారానే ఆ దివ్యశక్తి ఊర్ధ్వస్థానం వైపు లింక్ అయి ఉంటుంది. కనుక అక్కడ సప్తాశ్వరధమారుడు ఎలా ఉన్నాడో ఇక్కడ ఈ సప్త ఇంద్రియాలకు అధిపతిగా సూర్యభగవానుడు అనబడే పరమాత్మ ఉన్నాడు. ఇది సప్తాశ్వరం అంటే మరొక అర్థం కూడా శాస్త్రం చెప్తోంది. అందుకు ముఖం, చక్షుషి, నాసే, కర్ణవు ద్వారాని సప్తచ యభ్య సుకృతినో యాంతి, ఇలా సుకృతులు వెళ్ళిపోతారట. మరి యోగులు, సుకృతులకి యోగులకి చిన్న తేడా ఉంది. యోగులు అంటే ఆజ్ఞాచక్రఛేదనం కూడా జరిగినటువంటి వారు. ఈ యోగం కూడా వేదాంత మార్గానికి విరుద్ధం కాదు. ఎందుకంటే కొంతసేపు అయ్యే యోగం గురించి కూడా చెప్తాడు. ఇంకా పూర్తవలే, నరకంతా పూర్తవద్దు. గరుడ పురాణం మనం వైకుంఠం దగ్గర తీసుకెళ్లే వరకు ఊరుకోదు గరుడ పురాణం. ఇంకా ఆ విషయాలు ఇప్పుడు చెప్తున్నాడు, మొదలు పెడుతున్నాడు. యోగముతో యోగ మార్గంలో ఉన్నవాడు, ఇందులో జ్ఞాని అయిన వాడు, జీవన్ముక్తుడైన వాడు, వాడి శరీరం వదిలి వెళ్ళినప్పుడు ఎలా వెళుతున్నాడో కూడా అన్వయించుకోవచ్చు. యోగముతో వాడికి తాళురంధ్రత, తాళురంధ్రం ద్వారా వెళుతుందట. ఇది చాలా విషయం. తాళురంధ్రం అంటే దవడల యొక్క రంధ్రంలోంచి వెళ్ళిపోతుంది. ఆ ఊర్ధ్వస్థానంలో ఉన్న దవడల రంధ్రంలోంచి వాడు ప్రాణం వెళ్ళిపోతే ఎవరికి? యోగి అయినటువంటి వాడికి. సుకృతి మార్గంలో వెళ్ళేవాడికి ఇందాక చెప్పిన సప్తద్వారాల్లోంచి వెళుతున్నాయనే విషయాన్ని చెప్పాడు. అపానాన్విళిత ప్రాణో యదాహి భవతి పృథక్, ఈ విధంగా తెలియజేస్తూ పాపాత్మ యొక్క ప్రాణములు మాత్రము ఈ క్రింది భాగాల నుంచి వెళ్ళిపోతాయి, నాభీదేశం నుంచి క్రింది భాగాల నుంచి వెళతాయని చెప్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రాణం వెళ్ళిపోయేకి ఏమవుతుందండి? ఈ దేహం ఒక చెట్టు కూలినట్టు కూలిపోతుంది. ఇంకా దీన్ని ఎవడు నిలబెట్టలేడు, ఏమి లేదు, కూలిపోతుంది. ఇది ఒక్కడు తెలుసుకుంటే జరిగింది, ఎప్పుడైనా కూలిపోయే దేహమే. వదిలేస్తే దీని గతి ఏమిటి? ఈ దేహానికి మూడే గతులు. నువ్వు అనుకునే దేహానికి మాత్రం మూడే గతులు. ఒకటి క్రిమి విట్ భస్మ రూపత,
మూడే గదులుంటాయి, క్రిమి, విట్టు, భస్మ. అంటే క్రిములు తినడానికి పనికొస్తుంది, లేకపోతే మలినం కింద మారిపోతుంది, లేదా బూడిదవుతుంది. అంతకు తప్ప ఈ దేహం దేనికి పనికిరాదు. ఈ విషయం భాగవతంలో చెప్తారు. కుక్కలు తినడానికి తప్ప దేనికి పనికిరాని దేహం మీద ఎందుకు మోహం ఎందుకురా అన్నాడు అక్కడ వాడు. జ్ఞానైన వాడి మాట ఇది. వాళ్ళకి తప్ప నక్కలకి కుక్కలకి తప్ప దేనికి పనికిరాదు ఇది. ప్రాణం ఉన్నంతసేపు దీనికి వినియోగం, ఇది పోయిందా దీని స్థితి ఇంతే అంటూ ఇందులోంచి ఒక్క కంతవరకు ఉన్న పంచభూతం, వీడు వెళ్ళిపోయేటప్పుడు పంచభూతాలు దేనిలోకి అవి ఎలా లీనమైపోతాయో చెప్తూ ఇతడు కేవలం తన కర్మతో ప్రయాణం చేస్తాడు. ఇలా పోయిన పుణ్యవాసనలతో పోయిన వాడికి మాత్రము విమానమాదాయ కింకిణీ జాలమాలయ ఆయాంతి దేవదూతాశ్చాల సచ్చామర శోభితా. దేవదూతలు వచ్చి చామరములు వీస్తూ తీసుకువెళ్తారు వీణ్ణి. ఇది ఎవరికి కనిపిస్తుంది అంటే అందరికి కనబడుతుంది. ఇది కనిపిస్తే నమ్ముతామంటే అంటే ఇలాంటి వాడికి ఇవి కనబడవు. మొన్న చెప్పుకున్నామే వాళ్ళిద్దరు, వాళ్ళు వచ్చి కనిపిస్తారు. అంతేగాని విమానం పట్టుకొచ్చే దూతలు మాత్రం ఎవరు పెడితే వాళ్ళకి కనబడరు. దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. మళ్ళీ ధర్మతత్వ విధ ప్రాజ్ఞా సదా ధార్మిక వల్లభాహ. ఎవరు ధర్మతత్వవేత్తలు ఎప్పుడు ధర్మంపై ప్రీతి కలిగి ఆచరించాలనుకుంటారో వారు ఈ దివ్య మార్గముల గుండా ఉత్తమ లోకాలకు వెళ్తారు. భగవద్భక్తులు ఆ భగవత్ సాలోక్య స్థితిని పొందుతారు. సుమా ఇత్యాది విషయములు చెప్తూ శృణుతార్క్ష ప్రవశ్యామి సర్వమే ఔర్ధ్వదైహికం. ఇప్పుడు ఔర్ధ్వదైహిక క్రియలు, ఇంతవరకు మరణించే వరకు చెప్పాడు కదా, ఆ తర్వాత క్రియలు ఎలా చేయాలి, అందుకు ముఖ్యమైనవి చెప్పుకుంటున్నాం. ఇది ఎందుకు చేయాలి? చాలామంది అనుకుంటారు వాడికి చేయడం వల్ల వాడికి ఏదో వస్తుంది, లేదా వాడికి వస్తుంది లేదు ఎవడు చూడొచ్చాడని. నేను చేయడం వల్ల నీకు వచ్చేది నువ్వు తెలుసుకో, ఇది చాలా ముఖ్యం. అది ఇక్కడ వివరిస్తున్నాడు. శృణుతార్క్ష ప్రవక్ష్యామి సర్వమే ఔర్ధ్వదైహికం యత్కృత్వా పుత్రపౌత్రాశ్చ ముచ్యంతే పైతృకా ద్రుణాత్. ఔర్ధ్వదేహి క్రియలు చేయడం వల్లనే పితృణం తీరుతుంది. పితృణం అంటే తల్లిదండ్రులు ఇరువురు రుణం, అంతేగాని తండ్రి అనగారు మళ్ళీ మగాళ్ళ గురించే చెప్పారా అనద్దు. తల్లిదండ్రులు ఇరువురు రుణం తీరాలి అంటే ఈ కర్మ. కిం దత్తైర్ బహువిర్ధానై పిత్రోర్ అంత్యేష్టమాచరి తేనాగ్నిష్టోమ సదృశం పుత్ర ఫలమావాప్నుయాత్. గొప్ప మాట చెప్తున్నాడు, ఎన్ని దానాలు చేసినా ఫలితం లేదు సుమా. పుత్రుడైన వాడు తన వారికి అంత్యేష్టి కర్మ చేయడం వల్ల అగ్నిష్టోమ అది కృతుఫలాన్ని పొందుతాడు. వైదిక కర్మలు ఇవి, అవి పొందుతాడు సుమా. అయితే ఆ సమయంలో పుత్రాదులు ఏం చేయాలి? ఇక్కడ ఆ క్రియను జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఒక యజ్ఞం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. అందులో మంత్రాలు వింటూ ఉంటే కొంచెం వివేకం అంటూ ఉంటే అసలు దుఃఖం అనేది కలగదు. అసలు ఎందుకంటే జీవుడు అసలు స్థితి ఏమిటో తెలిసిపోయాక ఇది వదిలేసిన తర్వాత వాడిని ఎలా సాగనింపాలనే స్థితి గురించి అక్కడ చెప్తూ ఉన్నప్పుడు దాని ఎందు మనకు దృష్టి ఉంటుంది. కనుకనే మనకి ఈ పనికి మాలినటువంటి మోహాల్ని పోగొట్టడంలో మన కర్మ విజ్ఞానం చాలా సహకరిస్తుంది. అందుకే తదా శోకం పరిత్యజ్య కారయేన్ ముండనం సుతః. సుతుడైన వాడి శోకాన్ని విడిచిపెట్టి ముండనము చేసుకోవాలి. అంతేకాదు వాడితో పాటు ముండనాది కర్మలు చేయనటువంటి చేయవలసిన వాళ్ళు ఎవరో చెయ్యాలి. అంతేకాదు ముండనం చెయ్యకపోతే తలగాని ఆ సమయంలో ముండనం చేసుకోకపోతే వాడు భ్రష్టుడై నరకాదులకు పోతాడు. ఇది కూడా చెప్పారు. ఈ రోజుల్లో ఒక ఆయన ప్రత్యక్షంగా చూసిన సంఘటన, ఆఫీస్కి సెలవు పెట్టి వచ్చాట. అది చాలా బాధపడి అదేదో మీరే కానిచ్చేయలేకపోయారా అని పక్క వాళ్ళని అన్నట్టు వచ్చు పాపాత్ముడు. ఎంత అయిందో చెప్తే ఆన్లైన్లో డబ్బు పంపిస్తాను అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళని కన్నందుకు ఆ తల్లిదండ్రులు బాధపడాలి. బాధపడటం ఏంటి, వాళ్ళ పాప ఆలోచనలు వీళ్ళ లోపల నుంచి వస్తున్నాయి. అదొకటి. చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు, కాసింత కూడా ఈ శాస్త్రం నుంచి స్పృహ ఇవ్వలేదు. ఎవడో చెప్పబోతే ఎప్పటి నుంచి ఎందుకండి, ఎప్పటి నుంచి ఎందుకు అనడం వల్లే వీడికి అప్పటికీ కూడా బాగుపడే స్థితి లేని స్థితి తెచ్చుకుంటున్నాడు. అర్థం చేసుకో, ఎందువల్ల జరుగుతుంది ఇదంతా? ఏమైనా జ్ఞానం కల్పించారా పిల్లలకి? నువ్వు శరీరమే నువ్వు అనే భ్రాంతిని కల్పించారే తప్ప ఏం కల్పించాను చెప్పండి. ఇక్కడ దీనిలో ఇక్కడ అప్పుడు లాభం ఏముంది ఏడిస్తే? ఇక్కడే జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ముండనం వాడు వచ్చి చెప్తున్నాడు, ఈ ముండనం అవన్నీ నాకు వద్దండి బాబు, ఏదో శాస్త్రం కోసం తగలబెట్టి పోతా నేను. జుట్టు పైపైన శాస్త్రం కోసం వాడు కొట్టండి చాలు అన్నట్టు. కర్మ ఉపనయనం చేసేటప్పుడు కూడా శిఖలు పెట్టుకోరు వాళ్ళు. ఎందుకంటే ఉపనయనం ఎప్పుడు చేస్తున్నారు తెలుసు మనకి. ఇంకా అప్పుడు శిఖలు ఎందుకు పెట్టుకుంటారు? ఆఖరికి భ్రష్టత్వం. దానికంటే మానేసి నాస్తికంగా బతకడం బెటర్ అండి కర్మను అవమానించడం కంటే. ఇక్కడ అవునా లేదు, ఎవరిని ఉద్ధరిస్తున్నా ఇక్కడ? ఇక్కడ నేను చెప్తున్న మాట కాదు ఇది, గరుడ పురాణంలో అది కొంచెం నాటుకోవాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంతే. మాతాపిత్రోర్ముతౌయేనా కారితం ముండనం నహి ఆత్మజస్స కథం జ్ఞేయ సంసారార్ణవతారక. గొప్ప మాట చెప్పాడు, ఎవడైతే ఈ ముండనం చేయించుకోడో వాడు తల్లిదండ్రులను తరింపజేయలేడు, ఇంకా వాడేం పుత్రుడయ్యా అన్నారు ఇక్కడ. అటు తర్వాత వాడు స్నానాదులు చేసి నఖ కక్ష వివర్జితం బాహుమూలలు, తర్వాత నఖములు ఇవన్నీ కూడా
వాడు తొలగించుకుని తత సాబాంధవ స్నాత్వా ధౌత వస్త్రాన్ని ధారయ, స్నానాదులు చేసిన ధౌత వస్త్రములు ధరించుకుని జలము తీసుకుని శవాన్ని స్నానం చేయించి, ఇవన్నీ వింటున్నప్పుడు మన సినిమాల్లో చూసిన సీనుల్లో భయపడక్కర్లేదు, ఇది మళ్ళీ చెప్తున్నా ఇక్కడ, ఎవడికైనా అనివార్యమే. ఇది ఒక్కడ తీసుకుంటే చాలు, కొందరు చూడాల్సి వస్తుంది, కొందరు చేసుకోవాల్సి వస్తుంది. చేసుకునేటప్పుడు మనం చూస్తామా పెడతామా అని కాదు, అప్పుడు కూడా చూస్తూ ఉంటామని చెప్పాను. వాళ్ళిద్దరూ చూపిస్తుంటారు, చూడండి చూడండి అని దూరుదామని ట్రై చేస్తుంటే పొడుస్తూ ఉంటారు, అప్పుడు చూస్తాం. మనల్ని మనం తడపడం కూడా చూస్తాం, గుర్తుపెట్టుకోండి. దాన్ని ముందే తెలుసుకోగలిగితే జాగ్రత్త పడతాం, తప్పేమీ లేదు. ఇది విన్నంత మాత్రం అదేదో సినిమాలో చూపించిన భయపడిపోనక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ సత్యాన్ని సత్యంగా గ్రహించగలగాలి, ఆ స్థితి ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ముండయే చందన శ్రగ్భిర్ గంగామృతికి యాదవ, మండయే చందనం శ్రగ్భిహి గంగామృతికి యాదవ. అంతేకాదు చందనాదులతో గంగామృతికతో శవాన్ని అలంకరించాలి, నవీన వస్త్రై సంఛాద్య అది చెయ్యాలి. దాని తర్వాత దానికి సంబంధించిన క్రియలు ఇంకా చెప్తున్నాడు, అవి చేసి ఆ తర్వాత చేయవలసినటువంటి క్రియలు ఏమిటంటే, మరణస్థలంలో ప్రేత యొక్క నామగోత్రములు చెప్తూ సదక్షిణాకంగా పిండాన్నుంచాలి. ఎందుకంటే శవానికి అధిష్టాన దేవత భూదేవత, చూసారిగా ఇక్కడ పృథ్వీతత్వంతో కూడినటువంటి దేహం ఇది, దానికి భూదేవతకి సంబంధం ఉన్నది కనుక ఆ భూదేవత యందు ఇప్పుడు వాడు అక్కడే కదా చేయబోతున్నది, అందుకు ఆ భూమిని ముందు దాని ఎందు పెడితే తృప్తి పొందుతుందట. ఎవరు అంటే శవాధిష్టాన దేవత అయినట్టు, తేన భూమి భవేత్ తుష్ట తదధిష్టాతృదేవత, అధిష్టాన దేవత తృప్తి చెందుతున్నది. తర్వాత ద్వారదేశంలో భూతనామాలతో పిండాన్ని పెడతారు, ఇది ఒకటి చాలా ముఖ్యం. ఇంటిలో మనం తీసుకెళ్ళబోతున్నప్పుడు ఆ ద్వారం దగ్గర కూడా పెట్టాలి, ఎందుకంటే అక్కడ ఉన్న కొన్ని భూతశక్తులు ఉంటాయి, వాటిని పిండంతో తృప్తిపరచకపోతే అవి వీడి శరీరాన్ని ఇందాక చెప్పినట్టు భూతగ్రస్తం చేయవచ్చు. ఇవన్నీ రహస్యములైన సూక్ష్మ విజ్ఞానం ఇదంతా కూడా. ఆ విధంగా అక్కడ చేస్తారు. దాని తర్వాత శవానికి ప్రదక్షిణ చేసి కొడుకులు కోడళ్ళు నమస్కారం చేయాలి, పూజించాలి. ఇది చెప్తున్నాడు ఇక్కడ, ఎందుకంటే అది పవిత్రతం అయిపోయింది, అగ్నిహోత్రానికి సమర్పింపబడే ఒక యజ్ఞద్రవ్యముగా మారింది అది. ఆ దృష్టి రావాలి ఇక్కడ, అక్కడ ఇంకా దాన్ని ఎంత పవిత్రం చేశాడు మంత్రాదులతో, ఎలా చేస్తున్నాం దేహాన్ని చూడండి. కనుక దేహం గురించి ఋషుల దృష్టి వేరు, అది తెచ్చుకుంటర్రా అని మనకు కల్పిస్తే అది కేవలం ఏడవడానికి తగ్గ సన్నివేశం, లేదా లోపల లోపల సంతోషించే సన్నివేశం కింద మారిపోయింది మనకి. ఎలాంటి దృష్టి ఉండాలో చూడండి ఇక్కడ. ఆ తర్వాత బంధు సహితుడే ముందు పుత్రుడు భుజంతో ఎత్తాలట, అక్కడ చెప్తున్నాడండి, ధృత్వా స్కంధే స్వపితరం య శ్మశానాయ గచ్చతి. ఆ తండ్రి యొక్క శవంతాలు ఒక దాన్ని భుజానికి ఎత్తుకున్న కొడుకు అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు. సుమ అడుగు అడుగుకి అశ్వమేధ ఫలం పొందుతాడు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు. ఆ అడుగు వేస్తున్నప్పుడు ఎందుకు భుజానికి ఎత్తుకోవాలంటే అక్కడ చెప్తున్నాడు, ఏ తల్లిదండ్రుల శరీరాన్ని ఎత్తుకున్నావో ఆ తల్లిదండ్రులు నీ బాల్యావస్థలో భుజం ఎక్కించుకున్నారు, తొడలెక్కించుకున్నారు, వీపు మీద ఎక్కించుకున్నారు, అలాంటి తండ్రిని ఇప్పుడు భుజం ఎక్కించుకుంటున్నావు అనే భావనతో ఆ భక్తితో ఎత్తమని చెప్పాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట చూడండి, నీత్వా స్కంధే స్వపృష్ఠేంకే సదా తాతేన లలిత. వారు ఎత్తుకున్నారు నిన్ను, ముద్దాడారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఎప్పుడు పోతారని ఎదురు చూసే వాళ్ళందరూ ఇప్పుడు చదివితే హృదయం కరుగుతుందండి. ఇంతకంటే అనుబంధం గురించి ఎవరు చెప్పారు, నువ్వు తన్నినా అది కూడా ఆట కింద ఎత్తుకుని గుండెలకు హత్తుకున్న తల్లిదండ్రుల రుణం నువ్వు తీర్చగలవా, ఎన్ని జన్మలెత్తితే తీర్చగలవు. ఇక్కడ ఈ దేహాన్ని ఇచ్చిన వాళ్ళు, ఈ దేహం పోషించిన వాళ్ళు, భరించిన వాళ్ళు, సహించిన వాళ్ళు, రక్షించిన వాళ్ళు, అందుకే వాళ్ళ చేత లాలింపబడిన తదైవ తదృణాన్ముచ్చే, వారు చేసిన ఆ ప్రేమకి రుణం ఎత్తుకున్నప్పుడే తీరుతుంది సుమా అన్నాడు ఇక్కడ. అది తదైవ తదృణాన్ముచ్చే మృతం స్వపితరం వహేత్. ఆడ తర్వాత జరగవలసినటువంటి పనిని వివరిస్తున్న, తదోర్ధ మార్గే విశ్రామం సమ్మార్జ్యా భుక్షకారయేత్. మధ్యలో శవాన్ని అప్పుడప్పుడు ఆపుతూ, అక్కడున్న చోటుని శుద్ధి చేసి ఆపుతూ, మళ్ళీ అక్కడ చెప్పాడు ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం కూడా కాదు, ఆ చోటుని మంత్రాదులతో కొద్దిగా శుద్ధి చేసి ఆపుతారట. అది చెయ్యకపోతే ఏమవుతుంది, మార్గ మధ్యంలో ఉన్న పిశాచ రాక్షస యక్షాదులు ప్రేత శరీర మాంసాన్ని భుజిస్తారు, అందుకు మధ్య మధ్యలో ఆపడం ఇది ఎందుకు చేస్తారట. ఆడు తర్వాతే అది ఇవి యోగ్యమవుతుంది, ఎందుకంటే పిశాచ గ్రస్తమైతే దహనానికి యోగ్యం కాదు కనుక ఇవి పద చెప్పారు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తు. స్వశ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద, నమః పార్వతీపతయే హర హర మహాదేవ.